Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంశం జోలికి వెళ్ళం. రాజధానిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఏపీలో మూడు రాజధానుల అంశంపైన హైకోర్టులో విచారణ ముగిసింది. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సమయంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికి వెళ్లబోమని, మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ విషయం జోలికి వెళ్లబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సిఆర్డీఏ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ విషయంపై పిటిషన్లలోని ఏ వినతులు మనగడలో ఉంటాయో వాటికే పరిమితమవుతూ ఉత్తర్వులు ఇస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మరోసారి బహుళ రాజధాని నిర్ణయం తీసుకుంటే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అంతకుముందు మూడు రాజధానుల నిర్ణయానికి ముందు చోటు చేసుకున్న అంశాలను పిటిషనర్లు మరోసారి కోర్టుకు నివేదించారు. దక్షిణాఫ్రికా మాదిరిగా మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారని, ఆయన ఆంక్షలకు అనుగుణంగా కమిటీల నివేదికలున్నాయని హైకోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టం మేరకు రాజధానిగా అమరావతిని నిర్ణయించారని, రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అమరావతిని ధ్వంసం చేసేందుకు ముందస్తుగా సిద్ధం చేసిన నివేదికలను జిఎన్ రావు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ప్రభుత్వానికి సమర్పించాయని రాజధాని రైతులు, ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉండగా రాజధానిగా అమరావతి ఏర్పాటును స్వాగతించారని ఆ న్యాయవాదులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టు ముందుంచామని, వాటిని పరిశీలించాలని కోరారు. పొలిటికల్ మ్యాప్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసిందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల హక్కులను జిఎన్ రావు కమిటీ, బీసీజే ఉన్నత స్థాయి కమిటీలు హరిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. న్యాయ రాజధాని పేరుతో హైకోర్టును మార్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సిఆర్డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరించేందుకు సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58 అనుమతిస్తోందని తెలిపారు. మూడు రాజధానుల చట్టాలు రద్దు కావడంతో ప్రస్తుత వ్యాజ్యాలు నిరర్ధకం అవుతాయని, వాటిపై విచారణ కొనసాగించడానికి వీల్లేదని అన్నారు. శాసనమండలి తరఫున న్యాయవాది మెట్ట చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని వినియోగించారని, కొన్ని వర్గాల కోసం చట్టాలు చేయకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించారు. శాసనమండలి తరఫు న్యాయవాది మెట్ట చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, రాజధానిగా అమరావతి ఉండడంపై తమకు అభ్యంతరం లేదని అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్లు చెబుతున్నారన్నారు. ఆ మాటను అమలు చేయాల్సి వస్తే పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధానమంత్రి హోదాలో నాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీను కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు వాద ప్రతిపాదనలను పూర్తి చేయడంతో ఈ వ్యాజ్యాలన్నింటిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.